కవిజం ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీ సూర్యకళ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం టెంపుల్ పంచగవ్య. టెంపుల్ పంచగవ్య అనగా మనం మందిరంలో వాడే అభిషేకంలో పంచ అమృతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మనం పంచగవ్య ఎలా చేసుకోవాలనే విధానం. మనము ఎప్పటి నుంచో మన దేవాలయాలకి వెళ్తున్నాము. మన దేవాలయాలు మన సంస్కృతికి పునాదులు. ఎలాంటి సామాజిక వ్యక్తిగత మార్పులను మనం తీసుకురావాలన్నా అది మన గుళ్ళతోటే సాధ్యం. మన నేలని సారవంతం చేసుకోవడానికి, మన ఆరోగ్యాన్ని మరియు మన జీవ వైవిధ్యాన్ని, ప్రకృతిని మళ్ళీ పునర్జీవితం చేసుకోవడానికి మన ఈ గుళ్ళే మనకు పునాదులు అవ్వబోతున్నాయి. మనకు శివుడు చాలా ఆరాధ్యం. శివాలయం లేని ఊరు మన దేశంలో ఉండదు. అలాగే నంది లేని శివాలయం ఉండదు. గుడిలో మనం అభిషేకానికి వాడే పంచామృతాల మిశ్రమం ఎంతో అమూల్యమైనది. ఇది శివుడికే కాదు, మనకు కూడా ప్రీతిపాత్రమైనది. అందుకే నిజమైన భక్తులకే అది అందుతుంది అంటారు. నేటి సమయంలో ఇంత అమూల్యమైన ఈ పదార్థాన్ని మనం వృధా చేస్తున్నాము. అలా కాకుండా ఈ పంచామృతాలను మనం పంచగవ్య చేసుకోవడానికి, మన నేలని సారవంతం చేసుకోవడానికి, మన ఆరోగ్యాన్ని, మన జీవ వైవిధ్యాన్ని, ప్రకృతిని పునర్జీవితం చేసుకోవడానికి మన మందిరాల్లో గుళ్ళల్లో చేసే ఈ పంచామృతాలను పంచగవ్యగా మార్చి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పంచగవ్య తయారీ విధానం తెలుసుకుందాం. చాలా సులువుగా ఉంటుంది, మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం పంచగవ్య తయారీ చేసే 3 రోజుల ముందు మనం 1-7 కిలోల నంది పేడ, మయం, 1 కిలో దేశీయ ఆవు నెయ్యి, 1 స్వచ్ఛమైన మట్టి లేకపోతే ప్లాస్టిక్ పాత్రలో తీసుకోవాలి. ఇలా 3 రోజులు ప్రొద్దున సాయంత్రం దాన్ని కలుపుకోవాలి. అలాగే గుడిలో ముందే మనం మాట్లాడుకొని మనం ఏ రకంగా పంచామృతాన్ని తయారు చేసుకోవాలనే విషయాన్ని చెప్పాలి. పంచామృతం కోసం 3 లీటర్ల దేశీయ ఆవు పచ్చిపాలు, 2 లీటర్ల పెరుగు, 200 గ్రాముల నెయ్యి, 3 లీటర్ల తేనె లేక బెల్లం, 3 కొబ్బరి నీళ్లు 3 లీటర్లు, 12 మగ్గిన అరటిపళ్ళు, అలాగే 10 లీటర్ల నీళ్ళ నుంచి 30 లీటర్ల నీళ్లు అభిషేకానికి మనం వాడాలి. ఈ రకంగా మనం 3 రోజుల మునిపే తయారు చేసుకున్న నంది మిశ్రమాన్ని తర్వాత ఈ అభిషేకానికి వాడిన పంచామృతాన్ని సేకరించి రెండింటినీ కలిపి అందులో 10 లీటర్ల గోమూత్రాన్ని అనగా నందిమూత్రాన్ని కలిపి ఏదైనా ఒక జూట్ బట్ట లేక సన్న ఐరన్ జాలి వేసి దోమలు రాకుండా చూసుకోవాలి. ఈ తయారీ విధానాన్ని మనకు తమిళనాడు వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలిపింది. ఆ నిబంధనల ప్రకారమే మనం చేసుకుంటున్నాము. ఈ మోతాదులో కొంచెం తేడా రావచ్చు, పర్వాలేదు. మీరు తేడాలు తీసుకొచ్చినా కూడా, కొంచెం ఒక వస్తువు ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ మిశ్రమం అమృతతుల్యమైనది. అందుకని మీరు వాడొచ్చు. మన శాస్త్రాలలో, వేదాలలో, ఋగ్వేద, ఆయుర్వేద, కైలాస సంహిత, ఉపనిషత్తుల్లో పంచగవ్య విశిష్టత తెలియజేయబడింది. ఇది మనకు పురాతన కాలం నుంచి తెలిసిన విషయమే అయినా మనము మర్చిపోయాము. మనలో చాలామంది దీన్ని వాడకంలో తీసుకురాలేదు. అందుకనే ఇది మళ్ళీ పునరుద్ధరించడానికి దేశీ కౌస్ ఫర్ బెటర్ ఇండియా సంస్థాపకులు శివాలి మిగ్లానీ గారు మళ్ళీ దీన్ని, ఈ ప్రకల్పాన్ని మొదలుపెట్టారు. మనమంతా ఇది ఆచరించి పంచగవ్య మన మొక్కలకు అందించి మొక్కలను దృఢంగా తయారు చేసుకుందాం. వాటి నీటి ఆవశ్యకతను 30% పంచగవ్య తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు వాటి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. వేర్లు దృఢమవుతాయి, వాటి విస్తీర్ణం పెరుగుతుంది, ఆకులు పువ్వులు మంచిగా వికసిస్తాయి. ఈ రకంగా పంచగవ్యని వాడి మళ్ళీ మనం మన నేలని సారవంతం చేసుకుందాం, మన పండ్లను పొలాలను పచ్చగా చేసుకుందాం. మరిన్ని వివరాలకు మీరు templepanchagavya.com అనే వెబ్సైట్లో ఈ విషయాలను పొందొచ్చు. అది కింద తెలపబడింది. ఇందులో పంచగవ్య ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, మన నేలలో పంట పొలాల్లో ఎప్పుడు వేసుకోవాలి అని వివరంగా తెలపబడింది. రండి, మన పంచగవ్యని వాడి మన నేలని మరలా మనం సారవంతం చేసి
పునర్నిర్మించుకుందాము, మళ్ళీ మన నంది భగవానుణ్ణి నిలబెడతాము. ధన్యవాదాలు.